అమాలి కార్మికులు, మిల్లుల్లో పనిచేసే కార్మికులు, ఇలా కార్మికులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు తెలుసు. గుజరాత్ రాష్ట్రంలో 12 గంటలు పనిచేయాలని నిబంధన తెచ్చింది. కార్మిక చట్టాలను సవరించి 12 గంటలు పనిచేసేటట్టు తెచ్చింది. మన తెలంగాణలో 8 గంటలే పనిచేసే పద్ధతి ఉన్నది. ఒక 8 గంటల తర్వాత ఒక గంట ఎక్కువ పనిచేస్తే ఓటీ ఇవ్వాలని పెట్టాం మనం. కానీ గుజరాత్ రాష్ట్రంలో పారిశ్రామిక వైద్యులకు మేలు చేయాలి, ఇండస్ట్రియలిస్టులకు లాభం చేయడానికి 12 గంటలు ఇవాళ ముక్కు పిండి పనిచేపిస్తున్నారు కార్మికులకు. ఇది 12 గంటలు పనిచేయబెట్టినాక ఇంకా హుజూరాబాద్ లో ఏ అమాలి కార్మికుడో, రిక్షా కార్మికుడో, ఆటో కార్మికుడో, మిల్లులలో పనిచేసే ఏ కార్మికుడన్నా ఇంకా బీజేపీ పార్టీకి ఓటేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మా హోంగార్డులు, మా చెరువు ఉద్యోగులు, ఇలా వాళ్ళని కూడా కాపాడుకున్నది టీఆర్ఎస్ పార్టీ. నిన్న మొన్న మీటింగులు పెట్టి ఏకగ్రీవంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు, కార్మికులందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. మరి ఏ వర్గం ఉన్నది బీజేపీ అంబడ? ఇలా మా యువత, మా విద్యార్థులు ఇలా ఏం చూసి బీజేపీ కోటేయాలి? మీరేమన్నారు ఆ రోజు విదేశాల్లో ఉండే నల్లధనం తెచ్చి ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ లో 16 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికైనా వచ్చినాయా మీకు? ఎవరికైనా వస్తే చైలా పట్టురే 16 లక్షలు అంటే ఎవరికన్నా? మరి 7 ఏళ్ళు కానీ 1 రూపాయి అయితే ఎవరికి వల్లే? ఏమన్నారు ఇంకా నోట్ల రద్దు? మేము నోట్లు రద్దు చేస్తున్నాం. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతా బయటకు వస్తుంది. ఆ వచ్చిన నల్లధనాన్ని పేదలకు పంచుతామన్నారు. వచ్చిందా ఏమన్నా బయటకు? నోట్లు రద్దయి 4-5 ఏళ్ళు అయినా ఇప్పటికీ వచ్చింది ఎంతనో పంచింది ఎంతనో లెక్క కూడా చెప్తలేదు బీజేపీ ప్రభుత్వం. నోట్ల రద్దు ఒక అట్టర్ ఫ్లాప్, జిఎస్టి అమలులో విఫలం. ఇలా ఏమి సాధించింది బీజేపీ అని అడుగుతున్నా. నల్లధనం రాలే. మీరు ఏమి సాధించారు? సాధించారు పెట్రోల్ ధర పెంచి, డీజిల్ ధర పెంచి, సిలిండర్ ధర పెంచి, ఈ దేశంలో విమానాశ్రయాలు అమ్ముతాం, ఓడ రేవులు అమ్ముతాం, రోడ్లను అమ్మకానికి పెడతాం, విశాఖ ఉక్కును అమ్ముతాం, ఎల్ఐసిని అమ్ముతాం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతాం. ఉన్నది అమ్మడంలో మాత్రం అభివృద్ధి చెందింది. ప్రభుత్వ ఆస్తులను అమ్మడంలో అభివృద్ధి చెందింది తప్ప పేదల సంక్షేమంలో మాత్రం అభివృద్ధి లేదు, పేదల జీవితాల్లో మాత్రం వెలుతురు లేదు. ఇలా మా పిల్లల ఉద్యోగాలు పోతా ఉన్నాయి, రిజర్వేషన్లు పోతా ఉన్నాయి. మా తమ్ములను నేను అడుగుతున్నా, బిఎస్ఎన్ఎల్ లో 50,000 మందిని తీసేసింది బీజేపీ. ఇలా ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తే రేపు ఎల్ఐసిలో మనకు ఓబీసీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుందా? ఇలా బిఎస్ఎన్ఎల్ పోయింది, రిలయన్స్ వచ్చింది. రిలయన్స్ లో ఇచ్చే ఉద్యోగాల్లో మా ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలకు రిజర్వేషన్ వస్తుందా? రావడం లేదు. రేపు ఎల్ఐసి పోయి ఒక రిలయన్స్ చేతుల్లో, ఒక మల్టీనేషనల్ కంపెనీ చేతిలో పడితే మా ఎస్సీ ఎస్టీలకు, మా ఓబీసీలకు రిజర్వేషన్ దొరుకుతుందా? అంటే ఉన్న రిజర్వేషన్లు పోతున్నాయి, ఉన్న ఉద్యోగాలను విడగొడుతున్నారు, ఉన్న ప్రభుత్వ సంస్థల్ని అమ్మకానికి పెట్టిన పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. ఎందుకు మా విద్యార్థులు ఓటేస్తారు అని అడుగుతా ఉన్నా. మరి ఎవరు ఓటేయాలి? యువకులు వేయరు, విద్యార్థులు వేయరు, మహిళా అక్కా చెల్లెలు వేయరు, రైతు సోదరులు వేయరు, ప్రభుత్వ ఉద్యోగులు వేయరు, రిటైర్డ్ ఉద్యోగులు వేయరు, కార్మికులు వేయరు. ఇంకా మరి బీజేపీ ఓటేస్తారు ఎవరు? అసలు ఎట్లా డిపాజిట్ వస్తుంది బీజేపీకి అని నేను అడుగుతున్నా. డిపాజిట్ కే పోరాటం చేయాలి వాళ్ళు. ఏ వర్గం ఓటేస్తుంది బీజేపీకి అని నేను అడుగుతా ఉన్నా. ఏ వర్గానికి మీరు మేలు చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాజేందర్ గారిది కూడా ఎట్లుందంటే, కేవలం నాకేదో వెనకడుకో ముసలి పులి కథ చదువుతాం చిన్నప్పుడు, చదువుకుందా మీకు? మనం స్కూల్లో తెలుగు వాచకంలో ఒక ముసలి పులి కథ చదువుకునేటోళ్ళం. వాళ్ళు ఏముండేదంటే, ఒక ముసలి పులేట అది నడుస్తూ నడుస్తూ ఒక బాయిలో పడ్డది. బాయిలో పడ్డాక ఆ ముసలి పులికి బయటకు ఎట్లా రావాలో తెలుస్తలేదు, ఆకలి అవుతుంది. దారిన బయట వాళ్ళని పిలిచింది అది ఒకరొక్కళ్ళి, ఇగో నాకు బయటకు తీసుకురాండి, ఈ బంగారు కడియం మీకు గిఫ్ట్గా ఇస్తా అన్నదట. పాపం కొంతమంది ఆ బంగారు కడియానికి ఆశపడి ఆ ముసలి పులికి సాయం చేయడానికి దగ్గరికి పోతే అది ఒక్కొక్కరిని చంపుకొని తినుకుంటా పోయిందట. సో ఆ బంగారు కడియాన్ని ఆశ చూపి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసింది ఆ ముసలి పులి, వాళ్ళని ఆహారంగా తీసుకున్నది. ఇలా ఈటల రాజేందర్ గారు కూడా బీజేపీ అనే పాడుబడ్డ బొందల పడ్డాడు. ఆ పాడుబడ్డ బొందలకెళ్ళి బయటకు రావడానికి గడియారాలు, గ్రైండర్లు, కుట్టు మిషన్లు, కుంకుమ బరళ్ళు, కుక్కర్లు, చెత్తీర్లు,
సెల్ ఫోన్లు, బొట్టు పిల్లలు, ఫుల్ బాటిళ్లు, మేకపోతలను ఇవాళ మనకు ఆశగా పెడుతున్నారు. గదియా మనకు కావాల్సింది? ఇవాళ ఆత్మగౌరవం అంటే అదేనా? ఆత్మగౌరవం అంటే గడియారాలతో ఆత్మగౌరవం ఉంటుందా? బొట్టు పిల్లల్లో ఆత్మగౌరవం ఉందా? మేకపోతుల్లో ఆత్మగౌరవం ఉందా? ఫుల్ బాటిళ్లతో ఇవాళ హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని కొందామనుకుంటున్నావా? హుజూరాబాద్ చైతన్యవంతమైన గడ్డ, నువ్వు రాకముందు కూడా ఇది గులాబీ జెండాకు గడ్డ, ఈ హుజూరాబాద్ గడ్డ అడ్డ. మిత్రులారా, మేము మీతో కోరేది ఒక్కటే, మేము పనిని నమ్ముకున్నాం, కష్టాన్ని నమ్ముకున్నాం, అభివృద్ధిని నమ్ముకున్నాం. టిఆర్ఎస్ పార్టీ నీలాగా గడియారాలకు, గ్రైండర్లకు, కుక్కర్లకు, కుంకుమలకు, కుట్టు మిషన్లకు ఆశ చూపదు. మేము నమ్ముకునేది ఆసరా పెన్షన్ నమ్ముకుంటాం, కళ్యాణ లక్ష్మిని నమ్ముకుంటాం, కేసీఆర్ కిట్టును నమ్ముకుంటాం, రైతు బంధును నమ్ముకుంటాం, రైతు బీమాను నమ్ముకుంటాం, 24 గంటల ఉచిత కరెంటును నమ్ముకుంటాం, ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధిని నమ్ముకుంటాం, రేపు మా యువ విద్యార్థులకు మరో 60,000 ఉద్యోగాల నియామకాలను రిక్రూట్మెంట్ చేసి మా దాన్ని నమ్ముకుంటాం. సో మా యువ మిత్రులను నేను కోరేది ఒకటే, కష్టపడండి. ఒక్క నెల రోజులు గెలుపు కోసం మీరు కష్టపడండి. వచ్చే 2-3 నెలలు నేను మీ వెంట ఉంటా, అన్ని రకాలుగా మా గెలుసీనుకు అన్నగా కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను ఈశ్వరన్న అన్ని రకాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ తెలంగాణ.